సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్క నమస్కారాలు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పద్నాలుగవ భాగం ఈ పద్నాలుగవ భాగంలోకి వెళ్లబోయే ముందుగా నిన్న పదమూడవ భాగంలో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం మరి లోపనాద్రి మాస్టార్ ఇంట్లో శ్రీకృష్ణతో సహా నాటకంలోని నటీ నటులందరికీ రిహార్సల్స్ ప్రారంభం అవుతాయి ముందుగా జరిగినటువంటి సిట్టింగ్ రిహార్సల్స్ లో అందరూ సంభాషణలు చాలా బాగా పలుకుతారు వాళ్ళందరిలో శ్రీకృష్ణ పాత్ర పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తారు శోభనాద్రి గారు ఆ తర్వాత మొదటి సన్నివేశాన్ని స్టాండింగ్ రిహార్సల్స్ చేస్తారు అలా చేసేటప్పుడు శ్రీకృష్ణ హీరో హీరోయిన్లు కౌగిలించుకునే సన్నివేశంలో ఇబ్బంది పడతాడు అది చూసి శోభనాద్రి గారు ఎలా చేయాలో తాను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో హీరో తాగి ఉన్నాడు అన్న విషయం ఆయనకు అర్థం అవుతుంది వెంటనే అతన్ని బయటికి తీసుకు అక్కడి నుంచి అట్టే సీరియస్ గా హెచ్చరించి ఇంటికి పంపేస్తారు ఆ తర్వాత లోపలికి వచ్చి హీరో స్థానంలో ఎవరైనా చేయడానికి మరో అబ్బాయి దొరుకుతాడా అని అక్కడున్న అందరినీ అడుగుతారు శ్రీకృష్ణ హుషారుగా రాజన్ ఉన్నాడు సార్ అని చెప్తాడు రాజన్ వివరాలు ఆయన కనుక్కుంటారు శ్రీకృష్ణ హీరోయిన్ వేషం వేస్తున్నాడని చెప్పి ఎవరు అతన్ని విక్రయించడం గాని బాధ పెట్టడం గాని చేయకూడదని అందరూ సంఘటితంగా పనిచేసి నాటికను విజయవంతం చేయాలని ఆయన పాత్రధారులందరికీ కూడా చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తారు హీరో పాత్ర దొరికేంత వరకు రిహార్సల్స్ వాయిదా వేయాలని శోభనాద్రి గారు నిర్ణయించుకుంటారు ఆ ఆదివారం రాజన్ శ్రీకృష్ణ ఇంటికి వస్తాడు తన పక్కన హీరోగా చేయడానికి నీ పేరు శోభనాద్రి గారికి చెప్పానని చెబుతాడు శ్రీకృష్ణ స్త్రీ వేషం వేస్తున్నందుకు రాజన్ కి కోపం వచ్చి కేకలేస్తాడు అది విన్న శంకర్ శాస్త్రి గారు రాజన్ కి పరిస్థితి అంతా వివరిస్తూ ప్రోత్సాహకరంగా మాట్లాడతారు తర్వాత ఏమైందో ఈ పద్నాలుగో భాగంలో విందాము మరి సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పద్నాలుగవ భాగం మీకోసం సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నానయ్యా ఇప్పటి రోజులు వేరు మా చిన్నప్పటి రోజులు వేరు తల్లిదండ్రులు చెప్పినట్టు వినేవాళ్ళం మేము పిల్లలందరం కూడా ప్రతి కుటుంబంలోనూ కనీసం నలుగురు నుంచి ఆరుగురు పిల్లల దాకా ఉండేవారు తండ్రి ఏదైనా పని మీద బయటికి వెళ్తే తల్లి పిల్లలందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా చూసుకునేది తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వెళ్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద సంతానం అంటే అందరికన్నా పెద్దవాడు బాధ్యత తీసుకునేవాడు ఆ స్థానంలో ఆడపిల్లన్నా అంతే తమ కన్నా పెద్దవాళ్లు చెబితే ఎంత చిన్న పిల్లలైనా ఆగేవారు భయపడేవారు వినయ విధేయతలతో ఉండేవారు ఏ పని చేయమన్నా చేసేవారు మరి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఒకరు ఇద్దరు దాంతో గారాలు ప్రేమలు వాళ్ళు అడిగిన ప్రతీదానికి తలపడాలు తల తాకట్టు పెట్టి కొనివ్వడాలు పిల్లలేమో అవకాశవాదులు ఆడపిల్లలైతే తండ్రిని మగపిల్లలైతే తల్లిని ఆశ్రయించడం ఒకరి మీద ఒకరు నేరాలు పిల్లలు చెప్పినవి నమ్మి భార్య భర్తలిద్దరు గొడవలు పడ్డం గోరంత విషయాన్ని కొండంత చేసుకుని విడిపోవడాలు పిల్లలు సరి అయిన పెంపకం లేక ఆలనా పాలనా లేక సమాజ ద్రోహులుగా తయారవ్వడాలు కష్టపడకుండా సినిమాలో హీరోలాగా కోటి పోవాలని కలలు కండడం అవి తీరకపోతే దొంగతనాలు డిప్రెషన్ లోని ఆత్మహత్యలు ఇది ఈనాటి సమాజం ఈ వాటి ప్రపంచం ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే ఒకడిని ఒకడు పట్టించుకునే పరిస్థితి ఈనాడు ఎవరికీ లేదు బయటికి సవ్యంగా వెళ్ళిన వాడు క్షేమంగా తిరిగి పరిస్థితే లేదు ఈలోగా మనని ఎవడో ఏదో అన్నాడని బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే బ్రతుకున్న నాలుగు క్షణాలు గాల్లో కలిసిపోతాయి అందుకని నువ్వు కూడా చక్కగా మా వాడి పక్కన వేషం వెయ్యి నీకు నాటక అనుభవం లేదు అంటావు అసలు ఏమీ తెలియనప్పుడు నేర్చుకోవడం చాలా తేలిక మనం దాని మీద దృష్టి పెట్టాలి అంతే ఈ ప్రపంచంలో మొదటిసారి మాత్రమే ఎవడైనా భయపడేది ఆ తర్వాత అలవాటైపోతుంది భయపడ్డమైనా ముందుకెళ్లడమైనా అర్థమైందనుకుంటాను అన్నారాయన హఠాత్తుగా వంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు రాజన్ చాలా బాగా అర్థమైంది సార్ నేను మీ లాంటి తండ్రి కడుపును పుట్టకపోవడం నా దురదృష్టం సార్ కానీ కృష్ణని స్నేహితుడిగా ఎన్నుకోవడం అతని ద్వారా మీ దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం నాన్నగారు రాజన్ ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని భోరు అన్నాడు శాస్త్రి గారు ఒక్కసారిగా లేచి రాజన్ని పట్టుకుని వెన్ను తట్టారు అతనంతట అతను సర్దుకునేంత వరకు ఊపికి పట్టారు ఈలోగా శ్రీకృష్ణతో చల్లని ఫ్రిజ్ నీళ్ళు తెప్పించి ఊరుకో బాబు ఊరుకో మనసులు బాధ తగ్గిందా ముందు కాసిన చల్లని మంచినీళ్లు తాగి ఆ చల్లటి నీళ్లతో మొహం కడుక్కో మనసు ముఖం రెండు తేటపడతాయి అన్నారాయన శ్రీకృష్ణ చేతిలో బాటిల్ అందుకుని రాజన్ బయటికి నడిచాడు శ్రీకృష్ణ అతని వెనకాల టవల్ తీసుకుని వెళ్లాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు రాపులకు వచ్చారు ఎలా ఉందయ్యా ఇప్పుడు అడిగారు శంకర శాస్త్రి గారు మనసు తేలిక పడింది సార్ అన్నాడు రాజన్ సిగ్గుపడుతూ అయినా నాన్న ఆయన అలా ఏడుస్తుంటే ఓదార్చకుండా విన్ను తడతారేంటి చిరుకోపంగానే అడిగాడు శ్రీకృష్ణ నీకెప్పుడు నా దగ్గర అంతగా ఏడ్చే అవకాశం రాలేదురా వచ్చి ఉంటే నీకు అలాగే చెప్పేవాణ్ణి మనసులో ఎన్నాళ్ళుగానో బాధ పేరుకుపోతేనే అలాంటి దుఃఖం వస్తుంది అటువంటి సమయంలో మనం ఓదార్చిన కొద్దీ వాళ్ళు ఇంకా ఏడుస్తారు దాంతో నీరసం వచ్చి పడిపోతారు కూడా అందుకే విజ్ఞత తెలిసిన మనం వాళ్ళ పక్కనే ఉండి వెన్ను నిమురుతూ ఉంటే వారి దుఃఖభారం తగ్గి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది తెలిసిందా అన్నారైన నవ్వుతూ నేను మొదటిసారి స్టేజ్ మీద పాడాక అందరూ నన్ను ఏడ్పించినప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చేశాను ఆ తర్వాత మీరు వచ్చి నాకు ధైర్యం చెప్పారు అన్నాడు శ్రీకృష్ణ నవ్వడం దేహానికి ఎంత ఆరోగ్యమో ఏడవడం కళ్ళకి మనసుకి మరింత ఆరోగ్యం ఏడవడం వల్ల కళ్ళల్లో లో లోపల ఉన్న మలినాలన్నీ బయటికి పోతాయి కళ్ళు ప్రచ్ఛన్నంగా అవుతాయి బాధ ఉపశమించి మనసు తేలిక అవుతుంది అందుకే ఒక సినీ మా విన్నాడు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అని ఏమయ్యా ఇప్పుడు చెప్పు వేషం వేస్తావా అడిగారాయన చిరునవ్వుతో తప్పక వేస్తాను సార్ పోటీ పడి నటించి మాస్టర్కి మీకు మంచి పేరు తేకపోతే అడగండి అన్నాడు ఉత్సాహంగా రాజన్ వెరీ గుడ్ ఈ వేళ కృష్ణని కూడా సంతకి తీసుకెళ్ళు నిన్ను చూసి కొంతైనా నేర్చుకుంటాడు సంత చేయడం అన్నారాయన సరే సార్ అయ్యి కృష్ణ వెళ్ళి మార్చుకురా ఇద్దరు వెళ్దాం అన్నాడు రాజన్ మరో పది నిమిషాలు అనంతరం ఇద్దరు చెరువు సైకిల్ మీద సంతకి బయలుదేరారు సంత పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక శాస్త్రి గారితో అన్నాడు రాజన్ నాన్నగారు కృష్ణని మా ఇంటికి తీసుకువెళ్ళి నాటకంలో నటించడానికి మా నాన్నగారిని అనుమతి అడిగిస్తాను మీరు సరేనంటే ఇప్పుడే వెళ్తాం అలాగే వెళ్ళండి తిరిగి వస్తూ ఆదివారం కదా శోభనాద్రి మాస్టర్ కూడా ఇంట్లోనే ఉంటారు ఏ ఊరు వెళ్ళకపోతే మీ నాన్నగారిక్కడ ఒప్పుకుంటే అలాగే నువ్వు కూడా శోభనాద్రి గారికి నచ్చితే మా హీరో సమస్య తీరిపోయినట్టే అన్నారే నవ్వుతూ శ్రీకృష్ణని తన సైకిల్ మీద తన ఇంటికి తీసుకువెళ్ళాడు మొదటిసారి రాజన్ మొదటిసారి అడుగు పెడుతున్నావు మా ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి రా అంతా మంచిది జరగాలని కోరుకో అన్నాడు రాజన్ ఓయ్ ఆ మాట మిమ్మల్ని చేసుకోబోయే పెళ్ళానికి చెప్పుకోవాలి నాకు కాదు మన సంకల్పం మంచిదైతే ఎప్పుడూ మంచి ఫలితమే ఉంటుంది అంటూ లోపలికి అడుగు పెట్టాడు శ్రీకృష్ణ లోపల పడ కుర్చీలో కూర్చుని కాళ్ళు బార్లా జాపుకుని భుక్తాయాసంతో బొజ్జను ఎదురుకుంటున్నాడు రాజన్ తండ్రి మా నాన్న పేరు చలమయ్య మా గ్రామానికి మాజీ ప్రెసిడెంట్ అని శ్రీకృష్ణన్ తండ్రికి వివరంగా పరిచయం చేశాడు రాజన్ అలాగా మీ నాన్నగారిని నేను చూశాను బాబు మా ఊరికి కళాజాతరకు వచ్చారు మా సింహాచలం కౌలిసెత్తున్న పొలం కామందు వెంకటేశ్వర్లు గారి బంధువులా మీరు ఎంత మంచోడండి బాబు ఆయన కరెంటు మీదగా చేస్తూ డ్యూటీలో ఉండగా ఎలక్ట్రికల్ స్తంభం మీద నుంచి చచ్చిపోనాడు పాపం అంటూ ఆయన ఒక ఐదు నిమిషాలు మాట్లాడాడు రాజన్ ఎలా చదువుతున్నాడో గుచ్చిగుచ్చి అడిగాడు తర్వాత తనను లెక్చరర్ గారు పంపారని రాజన్ నాటకంలో నటించేందుకు మీ దగ్గర అనుమతి తీసుకోమన్నారని ఇది ఆఖరి సంవత్సరం కాబట్టి ఇక మళ్ళీ ఇలా నటించే అవకాశం రాదని మళ్ళీ మళ్ళీ శ్రీకృష్ణ వినయంగా అడగడంతో మళ్ళీ మళ్ళీ శ్రీకృష్ణ వినయంగా అడగడంతో ముందు నసిగినా తర్వాత ఒప్పుకున్నాడు చలమయ్య ఆ తర్వాత శ్రీకృష్ణ తన గది తనను ఇష్టపడే గొడ్ల చావిడి చూపించాడు శ్రీకృష్ణకి రాజన్ని చూస్తూనే మోరల్ చాచి గారాలు పోయాయి అవి ఆవుల గంగడోలు నిమిరాడు రాజన్ రా నువ్వు కూడా ముట్టుకో ఏం చెయ్యో నేనున్నానుగా అని రాజన్ ధైర్యం చెప్పి ఆవుల దగ్గరికి తీసుకువెళ్ళి శ్రీకృష్ణ చేత గంగడోలు నిమిరించాడు శ్రీకృష్ణ చేత వాటి గంగడోలు నిమిరించాడు శ్రీకృష్ణకి ఆ వాతావరణం వింతగా కొత్తగా అనిపించింది అవి నాకే పాలిస్తాయి నేను లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎగరేస్తాయి రాజన్ గర్వంగా చెబుతుంటే శ్రీకృష్ణ ఆనందంగా చూశాడు స్నేహితుడు వంక ఆ తర్వాత ఇంటి వెనక సందులోంచి పొలానికి శ్రీకృష్ణని తీసుకెళ్లాడు రాజన్ తన చూపు మేరలో నేల తల్లి ఆకుపచ్చని చీర కట్టుకుందా అన్నట్టు వీస్తున్న పైరగాలికి వరి పొలాల పై భాగమంతా కెరటాల్లా కదులుతున్నాయి వరి పైరు ఏపుగా ఎదిగి వరి కంకులు అప్పుడే పాలు పోసుకుంటున్నాయి ఒక వరి కంకు తెచ్చి దానికి ఉన్న వడ్ల గింజల్ని చిరిమి చూపించాడు రాజన్ నిజమే గింజలలో తెల్లని చిక్కని పాలు వచ్చాయి నిజమే గింజలలోంచి తెల్లని చిక్కని పాలు వచ్చాయి ఈ పాలే గట్టిపడి ఒడ్లుగా మారుతాయి కోతకు వచ్చాక ఒడ్లు చేసి మిల్లులో ఆడించుకుంటే అప్పుడు మనం తినే బియ్యం వస్తాయి వివరించాడు రాజన్ నాకు ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గట్ల మీద పరిగెత్తాలనుంది రాజన్ అడిగాడు శ్రీకృష్ణ జాగ్రత్త అలవాట్లేని పని ఏ కాలు బెణిగితే మీ డాడీ నన్ను చంపేస్తారు రాజన్ మాట పూర్తి కాకుండానే శ్రీకృష్ణ గట్ల మీద జాగ్రత్తగా పరిగెత్తి తిరిగి వచ్చాడు ఆయాసంతో రుప్పుతూ అప్పుడే అయిపోయింది అబ్బాయి గారి పని నవ్వాడు రాజన్ పాలేరు చేత ఎక్కడవో జున్నుపాలు తెప్పించి వాటిని భద్రంగా సీసాలో పోసుకుని తండ్రికి చెప్పి మళ్ళీ శ్రీకృష్ణ ఇంటికి బయలుదేరారు ఇద్దరు సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పద్నాలుగవ భాగం విన్నారు ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు